Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మాజీలకు కేర్ ఆఫ్గా మారుతున్న టీడీపీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మాజీలకు నిలయంగా మారుతోంది. 2014 ఎన్నికల్లో 100కు పైగా ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ కాస్త 5వ వంతుకు పడిపోయింది. దాంతో పెద్ద ఎత్తున మాజీ ఎమ్మెల్యేలు పార్టీలో తేలారు. వారికి తోడు అన్నట్లుగా గత రెండేళ్లలో రాజ్యసభ సభ్యులు, శాసనమండలి సభ్యులు మాజీలయ్యారు. ఇక తాజాగా మరికొందరు మాజీలు కాబోతున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో చూసుకుంటే ఇక అధికార వైభోగాలు టీడీపీకి గతమే అన్నట్లుగా సీన్ మారుతోంది. 3 జిల్లాల్లో ఒకనాడు అటు పెద్ద సభతో పాటు ఇటు అసెంబ్లీలో, లోక్సభలో అంతా పసుపు తమ్ముళ్లే కనిపించేవారు. వైసీపీ ప్రభంజనం మూలంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు మాజీలై మూలక చేరితే ఇప్పుడు వారి సరసన మరికొందరు చేరబోతున్నారు. టీడీపీలో కాస్త పెద్ద గొంతు చేసే ఎమ్మెల్సీలు కొద్ది రోజుల్లో పదవీ విరమణ చేయబోతున్నారు. అనకాపల్లి నుంచి టీడీపీ వాయిస్ని గట్టిగా వినిపించే బుద్ధ నాగ జగదీశ్వరరావు పదవీకాలం ఈ నెల 18తో పూర్తయిపోతోంది. ఆయన చంద్రబాబుకు అండగా ఉంటూ వైసీపీ మీద గట్టిగా విరుచుకుపడే నేతగా గుర్తింపు పొందారు. దాదాపుగా ప్రతిరోజు పార్టీ వాణిని వినిపించే నేతగా కూడా ఆయనకు అటు మీడియాలోనూ ఇటు పార్టీలోనూ గుర్తింపు ఉంది. మరి అటువంటి జగదీష్ రిటైర్ కావడం అంటే టీడీపీకి పెద్ద షాక్గానే చూడాలి. ఇక రూరల్ జిల్లాలో చూసుకుంటే ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా అనేక పదవులు నిర్వహించిన పప్పల చలపతిరావు కూడా రిటైర్ కాబోతున్నారు. ఆయన కూడా ఇదే నెలలో మాజీ ఎమ్మెల్సీ కాబోతున్నారు. బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన పప్పల ఎన్టీఆర్ హయాం నుంచి టీడీపీలో చురుకుగా ఉన్నారు. ఆయన ఊరకే విమర్శలు చేయరు అన్న పేరుంది. సమర్థుడైన నేతగా ఉన్న పప్పల మాజీ అయితే టీడీపీకి రూరల్లో పట్టు ఇంకా జారుతుందని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే విజయనగరం జిల్లాలో బీసీ నేతగా, మాజీ జిల్లా ప్రెసిడెంట్గా ఉన్న ద్వారపురెడ్డి జగదీష్ కూడా మాజీ ఎమ్మెల్సీ కాబోతున్నారు. ఆయన కూడా టీడీపీ ఎదుగుదలకు విశేష కృషి చేశారు. మరి అధికార పదవులు లేకపోతే ఈ నేతలకు మీడియా గుర్తింపు కూడా ఇప్పుడు దొరకడం కష్టమే అంటున్నారు. ఉత్తరాంధ్రలో తిప్పి తిప్పి చూస్తే 2 నేతలు మాత్రమే టీడీపీకి పెద్దల సభలో మిగిలారు. శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల కోటాలో నెగ్గిన మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, అలాగే విశాఖ నుంచి బీసీ నేత దువ్వారపు రామారావు మాత్రమే ఉన్నారు. ఇందులో శత్రుచర్ల 2023లో రిటైర్ అవుతారు. దువ్వాడ పదవీకాలం 2025 దాకా ఉంది. దువ్వాడ పార్టీ గురించి పెద్దగా మాట్లాడింది ఎప్పుడూ లేదు. ఆయన బీసీ సమస్యలే ప్రస్తావిస్తారు. ఇక శత్రుచర్ల అయితే చాలా కాలంగా సైలెంట్గానే ఉంటున్నారు. దాంతో ఈ ఇద్దరు ఉన్న పార్టీకి అసలైన లోటు అలాగే ఉంటుందని అంటున్నారు. టీడీపీకి మళ్ళీ నాటి కాంతులు రావాలంటే 2024లో అధికారంలోకి రావాల్సిందే. లేకపోతే ఇక్కడితోనే పదవీ భోగాలన్నీ పరిసమాప్తమవుతాయి. టీడీపీ గొంతు కూడా గట్టిగా వినిపించే సీన్ ఉండదని చెప్పాల్సిందే.